హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగలు పంచదారతో ఒక కొత్త రెసిపీని ట్రై చేశాను. పండగలప్పుడు కానీ ఈవినింగ్ పూట కానీ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ తయారు చేసుకున్నట్లయితే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ శనగలు తీసుకోవాలి. చూడండి, ఇవి పొట్టు శనగలు అంటారు కదా, అవి శనగలు బౌల్లో వేసిన తర్వాత దాని నుంచి పొట్టును సెపరేట్ చేసుకోవాలి. చేత్తో బాగా ప్రెస్ చేసినట్లయితే దాని పొట్టు అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ అన్నట్లయితే మనకి పొట్టు అంతా సెపరేట్ అయిపోద్ది. చూడండి, ఇలాగ సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెపరేట్ అయిపోయిన దాన్ని మనం ఏదైనా దాంట్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇలాగ మనం ఆయిల్ తీసుకునేది ఉంటుంది కదా, అలాంటి దాంట్లో అయినా మనం జల్లించుకున్నట్లయితే శనగలు వేరేగా పొట్టు వేరేగా సెపరేట్ అయిపోద్ది. లేదు, మన దగ్గర ఇలాంటిది ఏమీ లేకపోతే మనం ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని పైకి కిందకి అన్నట్లయితే ఒక వైపుకి మనకి శనగలు సెపరేట్గా దాని పొట్టు సెపరేటు అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తడ్ పౌడర్లా తయారు చేసుకోవాలి. చూడండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇలాగ మెత్తగా ఉండాలి. ఈ పౌడర్ను ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పౌడర్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ గిన్నెలో పూల్ మకానా అని ఒక 12 తీసుకొని వేసుకోవాలి. బాదం 7, కాజు 7. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. పూల్ మకానా వేసుకోవాలని ఏం లేదు, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత 1/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనకి ఈ పేస్ట్, ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నలిగి నలిగినట్టు ఉంటే మనకి స్వీట్ తినేటప్పుడు మనకి నోటికి బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్ శనగలు తీసుకున్నాం కదా, 1/4 కప్పు షుగర్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు మనకిది క్యారమిల్ రెడీ అవుతుంది. ఈ షుగర్ని అలాగే ఉంచేస్తే మనకి పైకి క్యారమిల్ లాగా షుగర్ కరుగుతూ క్యారమిల్ అవుతుంది. చూడండి, మనకి షుగర్ కరుగుతుంది, క్యారమిల్ బయటకు వస్తుంది. ఇదంతా కరిగిన తర్వాత మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోద్ది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయి క్యారమిల్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం అన్ని ఐటమ్స్ గబగబా వేసుకోవాలి, లేదంటే మాడిపోద్ది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ మీద ఉన్నది కదా, ఇప్పుడు దీనిలో 2.5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి ఈ స్వీట్లో మంచి టేస్ట్ వస్తుంది. మిల్క్ పౌడర్ లేకపోతే మనకి మిల్క్ మేడ్ ఉన్నా వేసుకోండి. 5 రూపాయల మిల్క్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ని, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదా, దీనిలో వేసేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఫాస్ట్గా వేయాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోద్ది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న శనగల పౌడర్ని దీనిలో వేసేసుకోండి. శనగల పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కరెక్ట్గా మనం కొలతలన్నీ తీసుకుంటే మనకి ఈ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. 1/4 కప్పు పంచదార, 1 కప్పు శనగలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనకి గట్టిగా పేస్ట్లాగా అయిపోవాలి. పానికి అస్సలు అంటుకోకుండా ఉన్నంత వరకు మనం దగ్గరికి చేసేసుకోవాలి. మొత్తం అయ్యేటప్పటికి మనకి అస్సలు పాను కంటుకోదు. ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి చేతి కంటుకోకుండా ఉంటుంది. ఇంకా మనకి నెయ్యి వేస్తే ఎక్కువ స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్లైనా సరిపోతుంది.
చూడండి రెడీ అయింది. ఇది బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక కేక్ గిన్నె కానీ ఏదైనా ప్లేట్ ఉంటే దానికి మనం నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిలో బటర్ పేపర్ని పెట్టుకోండి. బటర్ పేపర్ పెట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో వేసిన తర్వాత మనం ఒక సైడ్కి స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కాకుండా వన్ సైడ్ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్తో దగ్గరికి గట్టిగా నొక్కి పెట్టండి. అటు ఇటు కూడా నొక్కినట్లయితే మనకి ఇది గట్టిగా అయిపోద్ది. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి, చల్లారే కాదు. ఇప్పుడు గట్టిగా బటర్ పేపర్ని పెట్టుకొని రోల్లా చేసుకోండి. ఇలా మొత్తం అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా జీడిపప్పు, బాదం, పిస్తా, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మళ్ళీ బటర్ పేపర్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా రోల్లా తయారు చేసుకోవాలి. నాలుగు వైపులా కూడా రోల్లా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి అదే గిన్నెలో పెట్టేసుకోండి. కేక్ ట్రే ఉండాలని ఏం లేదు, మనం టిఫిన్ తినే ప్లేట్ కానీ భోజనం చేసే ప్లేట్లు కానీ ఏదైనా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 30 మినిట్స్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టి, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. 30 నిమిషాల తర్వాత మనకి ఇది స్వీట్ గట్టిగా అయిపోద్ది చూడండి. ముందు మనకి మెత్తగా ఉంది కదా, ఇప్పుడు మనం తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనకి గట్టిగా అయిపోద్ది. చూడండి మన స్వీటు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈజీగా మనం హెల్దీ అయిన స్వీట్ని తయారు చేసుకున్నాం. షుగర్ ప్లేస్లో కావాలంటే మనం బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తిన్న వాళ్ళు తాటి బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎక్కువ డబ్బులెట్టి మనం కొంటూ ఉంటాం కదా బర్ఫీలు, వీటిని బర్ఫీ అని కూడా అంటాము. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోనే ఈజీ బర్ఫీల్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5-స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇరిపి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి మనకి ఈ స్వీట్ మంచి హెల్తీయే కాదు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, హెల్తీయే కాకుండా మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5-స్టార్ రేటింగ్ కిచెన్.